हेलो अंडी, वेलकम टू भावनास किचन। ईरोजु मनम वेज मंचूरिया एला चेयालो चूद्दाम। मुंदुगा ओक बोल लो इला सन्नगा तुरुमुकुन्न रेंडु कप्पुल क्याबेजी वेसुकोवाली। अलागे सन्नगा तुरुमुकुन्न क्यारेट हाफ कप वेसुकोवाली। रुचिकि तग्ग साल्ट, रुचिकि तग्ग कारम हाफ स्पून, मिरियाल पोडी, అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఒకసారి। ఇందులో వాటర్ వేయన అవసరం లేదు, క్యాబేజీ క్యారెట్ లో ఉన్న వాటరే సరిపోతాయి। ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల మైదా, అలాగే 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోవాలి। ఈ విట్ని ఇప్పుడు బాల్స్ లా చేసుకొని మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి। వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఇలా వేయిన తర్వాత ఒక టిష్యూ పేపర్ లో తీసుకోవాలి। అలాగే మిగతా అన్నిటిని కూడా ఇలాగే వేయించుకోవాలి। ఇప్పుడు ఒక pan పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి 1/2 స్పూన్, అల్లం ముక్కలు వేసుకొని వేయించుకోవాలి। ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల టమాటా సాస్, 2 స్పూన్ల చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి। 1 స్పూన్ వెనిగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇందులో కొంచెం salt వేసుకోవాలి, అలాగే 1/2 స్పూన్ షుగర్ వేసుకొని హై ఫ్లేమ్ లో ఈ సాసెస్ అన్నిటిని కలుపుకోవాలి। ఒక బౌల్ లో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఇందులో వేసుకోవాలి। ఇలా 2 నిమిషాలు కలుపుకోవాలి। మనం రెడీ చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ ఇందులో వేసుకొని హై ఫ్లేమ్ లో 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి। అలాగే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు టేస్టీ టేస్టీ వెజ్ క్యాబేజీ మంచూరియా సింపుల్ ఇంగ్రీడియన్స్ తో రెడీ అయిపోయింది। ఈ మంచూరియా రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో తెలుపండి। అలాగే ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి।